¿Qué onda ese bebé que di? ¡Begu! ¿Tú ni te sabes que no? ¿Qué haces con la barra en la...? ¿Y digo? ¿Begu capoga? ¿Y randro? ¿Lockdown y este estar en la asa la mancha? ¿Lockdown y este capoga? ¿En qué punto me te rozo el perrito y el auto? అనుకుంటూ నా చేత ఎంత చాకరీ చేస్తోందండి. 50 సార్లు తిరుగుంటా పొద్దున్న నుంచి ఆ వడియాలు ఎండాయలేదో చూడడానికి గంటలు వెళ్ళిపోతాయి. ఇటు చెప్పలేక అటు మనసులో ఉంచుకోలేక నరకం నరకం అనుభవిస్తున్నా. సార్, మోదీ సార్, మీకెందుకు సార్ ఈ లాక్డౌన్ ఇంకా పొడిగించాలని అనిపించింది? తెలుసు, రీజన్ లేకుండా మీరు ఏమీ చేయరని తెలుసు సార్. కానీ నాలాంటి మధ్యతరగతి ఇల్లాళ్ళ బతుకుకి రీజనింగ్ ఏమిటో ఒక్కసారి చెప్పండి సార్. మీకు తెలీదు సార్ ఈ లాక్డౌన్లో మేమెంత నరక యాతనలు అనుభవిస్తున్నాము. డూ యూ నో సార్, యూ డోంట్ నో బికాస్ యూ డూ నాట్ హ్యావ్ మదర్ ఇల్లా సార్. మా అత్త సంగతి మీకు తెలియదు సార్. ఆవిడతో ఒక్క నెల రోజులు ఇంట్లోనే ఉంటే దానికన్నా ఎటువంటి జైలైనా సరే చాలా బెటర్ అనిపిస్తుంది సార్. బట్ వన్ థింగ్ సార్, వీ ఆల్ రిక్వెస్ట్ యూ, ఈ 19 రోజుల తర్వాత ఇంకా మీకు పొడిగించాలి అని అనిపిస్తే రీజనింగ్ ఉన్నా సరే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఏ లాకప్లోనూ లాక్డౌన్ చేసేయండి సార్. అక్కడ ప్రశాంతంగా బతుకుతాను సార్, ఇంట్లో వీళ్ళందరి టార్చరు టాంటింగ్ల మధ్య కన్నా. ప్లీజ్ సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఈ లాక్డౌన్ నుంచి మమ్మల్ని ఎలిమినేట్ చేసేయండి మోదీ గారు. ప్లీజ్ అండి, ప్లీజ్ అయితే.